అందరికీ నమస్కారం. నేను గుర్తుపట్టారు కదా, రుద్రమదేవి. నా రాజ్యాన్ని వదిలి ఇలా ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఈ మధ్య ఒక అడ్డ చాలా ఫేమస్ అయిపోయిందండి, అదే భాగమతి అడ్డ. అయితే రుద్రమదేవిగా నేను ఒక్కదానే భాగమతికి ఆ సక్సెస్, ఆ కంగ్రాచులేషన్స్ ఇవ్వడం కొంచెం కష్టం కదా, అందుకే నాతో పాటు అరుంధతిని కూడా తీసుకొచ్చాం. ఆవిడ కూడా ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం, గుర్తుపట్టారు కదా, నేను మీ జయజమ్మ. ఈరోజు భాగమతి అడ్డాకి రుద్రమదేవితో పాటు వచ్చేసాను. మరి భాగమతితో మాట్లాడితేనే కదా ఆ అడ్డా గురించి మరిన్ని విశేషాలు తెలిసేది. రుద్రమదేవి సిద్ధమేనా? సిద్ధం జయజమ్మ. అయితే అయితే ఒక మాట చెప్పుకోవాలి, ఈ అడ్డాలో చాలా మంది జాయిన్ అయిపోయారు, అందుకే ఈ అడ్డా ఇంత సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది. మరి చెప్పేద్దామా? కంగ్రాట్స్, వచ్చేయండి మీరు కూడా. భాగమతి నమస్కారం. రుద్రమదేవి గారు, తేజమ్మ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ ది షో అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడ్డా చాలా చాలా బాగుంది, భాగమతి అడ్డా. ఏంటంటే ఆ అడ్డాలో వచ్చిన వాళ్లే కానీ వెళ్ళరంటున్నారు, వెళ్ళి వస్తూ ఉన్నారు అన్నమాట. మళ్ళీ అంత పెద్ద సక్సెస్ పాటు ఉండి వస్తున్నారు అడ్డాలో. ఆ అడ్డాలో 2.5 గంటలు ఉండి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ 2.5 గంటలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. జయజమ్మని రుద్రమదేవిని కూడా తీసుకొచ్చేంతగా అద్భుతంగా చేశారు సినిమాలో, అందుకే ఈరోజు ప్రేక్షకులందరి మన్ననలు పొందుతున్నారు. అరుంధతి, రుద్రమ, భాగమతి అయితే విడివిడిగా కనిపిస్తున్నారు, కానీ ఒక్కళ్ళే ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. ఈ మూడు పాత్రలు మీరే, మీ నుంచి వచ్చినవే. సో భాగమతి సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ అలాగే మూడు పాత్రలు చేశారు, ఇంత బరువైన పాత్రలు ఎలా ఎలా? నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఫ్రమ్ డే 1 ఇప్పటి వరకు ఇట్స్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా పాజిటివిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు, నేను వెళ్ళి చూసి వచ్చాను, ఇప్పుడు నా ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్నాను, మళ్ళీ వెళ్తున్నావు, అండ్ ఎవ్రీవేర్ ద కైండ్ ఆఫ్ పాజిటివ్ టాక్ ఫిల్మ్ గురించి, క్యారెక్టర్ గురించి. నాట్ ఓన్లీ క్యారెక్టర్, యాక్చువల్లీ మన ఇంటర్వ్యూ ఫస్ట్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు చెప్పాను, యూనో అందరూ క్యారెక్టర్స్ పార్ట్, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్మెంట్, అన్ని ఆ స్పెషల్ క్యారెక్టర్స్. అండ్ ఈరోజు ఈ మూవీ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు దే టాకింగ్ అబౌట్ కెమెరా వర్క్, దే టాకింగ్ అబౌట్ మ్యూజిక్, దే టాకింగ్ అబౌట్ ఆర్ట్ డిపార్ట్మెంట్, దే టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్, దే టాకింగ్ అబౌట్ ప్రొడక్షన్ వాల్యూస్. ఐ ఫీల్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ, యూనో అలాంగ్ విత్ మై క్యారెక్టర్. అయితే మీ మా రాజ్యంలో, అంటే మా రాజ్యంలో అందరికీ ఆ స్వతంత్రంగా ఏదైనా చెయ్యొచ్చు, కానీ మీ అడ్డాలోకి రాగానే చెప్పారు మీరు సినిమా చూసారని అడిగారు, నేను చూశానని చెప్పాను. అయితే మీరు ప్రతిదీ రివీల్ చేసేయకూడదని చెప్పారు. నేను ఆపుకోలేకపోతున్నాను రుద్రమదేవిగా భాగమతి గురించి చెప్పలే, అంటే చెప్పకుండా ఉండలేదు. రుద్రమదేవిగా మీరు పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, బికాస్ తను ఒక మొగాడుగా, ఒక బాయ్గా డిస్గైజ్లో ఎన్ని వర్షలు ఉన్నారు, ఆ పేషెన్స్కి ఏది డామినేట్. సో ఐ థింక్ వెరీ పేషెంట్. సో ఐ థింక్ యూ విల్ స్టిల్ హెల్ప్ అస్ బై నాట్ రివీలింగ్ ద స్టోరీ. జయజమ్మ కూడా తన ప్రతీకారం తీర్చుకోవడానికి పునర్జన్మలు వచ్చే వరకు కూడా ఆగింది, అది కూడా ఒక విధంగా అంటే ఫిక్షియస్ క్యారెక్టర్ అయ్యింది. దాంట్లో కూడా అలాంటి ఒక వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, వెరీ స్ట్రాంగ్ పేషెంట్, స్ట్రాంగ్, వెరీ సాక్రిఫైజింగ్. ఎస్పెషల్లీ ఆ కొబ్బరికాయల సీన్, మీతో ట్రై చేయమంటారా జయజమ్మ? నెక్స్ట్ షో అంటారా? నువ్వు కిరీటం పెట్టుకోలేదు రుద్రమదేవి, నన్ను కొబ్బరికాయలు అంటాడుతున్నావు నువ్వు. అంటే ఆ కొబ్బరికాయ సీన్ ఏమన్నా మీతో షూట్ చేయమంటారా అని అడిగాను. ఓకే పర్వాలేదు, అది మేము సీన్ చూసేసాం కాబట్టి మాకు చాలా నచ్చింది మీరు చేసింది. కానీ నిజంగా మూడు పాత్రలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాత్రలు ఎందుకు అయ్యాయి అంటే, ముఖ్యంగా ప్రజల కోసం, అంటే జయజమ్మ కూడా తన సంస్థానంలోని ప్రజల కోసం పాటుపడింది, రుద్రమదేవి ఇదైతే ఇంకా ఒరిజినల్ హిస్టరీలోని క్యారెక్టర్, తన సామ్రాజ్యం రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యం కోసం పాటుపడింది, భాగమతి కూడా తనని నమ్ముకున్న జనం కోసం, తను ప్రేమించిన వాడి కోసం చేసింది. యు నో దిస్ లేడీ ఎంపవర్మెంట్ ఫర్ డూయింగ్ వెరీ సాక్రిఫైజింగ్, వెరీ పేషెంట్, వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఆల్. ముగ్గురులో ఒకటి ఫ్యూ సీయర్స్ దెట్ ఆర్ నాట్ పీపుల్ హూ గివ్ అప్. ప్రతి ఒక్కరు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలాగైనా మేము దాన్ని సాల్వ్ చేయొచ్చు, ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటుందని వర్క్ చేసిన వాళ్ళు. సో అలా చూస్తే అండ్ ఐ ఫీల్ దట్ ఆల్సో ఇస్ ఇంటర్ మన నార్మల్ రియల్ డే లైఫ్లో కూడా ఇట్ ఇస్ సంథింగ్ వెరీ ట్రూ.
ఎప్పుడైనా వెనవర్ హైస్ అండ్ లోస్ ఆర్ కామన్ ఇన్ లైఫ్. సో ఆ లోస్లో వెళ్ళినప్పుడు షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ ఫర్ టు ఫైండ్ అ సొల్యూషన్. షుడ్ నెవర్ లెట్ ఇట్ టేక్ ఓవర్ యూ. మీరు మమ్మల్ని నడిపిస్తానంటుంది చీకట్లో కాదు, వెలుగులోకి. ఇంతమందికి మంచి చేసే ప్రాజెక్ట్ కోసం ఐల్ బి దేర్ విత్ యూ. అండ్ ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతవరకు అంటే అనుష్క సెట్ మీద ఉంటుంది? డెఫినెట్గా ఇప్పుడు మన జయజమ్మ గారు ఫిక్టీషియస్ క్యారెక్టర్స్ ఏదైనా, బట్ యూ కెన్ తన్ని వీ కెన్ రిలేటెడ్ సో మచ్ టు మన లైక్ మై గ్రాండ్ మదర్, మన ఆ జనరేషన్ చాలా యూ క్యాన్, బికాజ్ ఆ స్ట్రెంగ్త్ వాళ్ళు ఉండేది. ఇట్ వాజ్ లైక్ నెవర్. అండ్ ఇఫ్ రుద్రమదేవి క్యారెక్టర్ చూసుకుంటే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడూ అనుకోదాన్ని, లైక్ యూనో ఒక ఫిక్టీషియస్ క్యారెక్టర్ చేసినప్పుడు ఇట్స్ డిఫరెంట్, బట్ యాక్చువల్లీ ఇలాంటి ఒక పర్సన్ జీవించారు, వెన్ త్రూ ఆ అన్ని ప్రాబ్లమ్స్. సో ఎప్పుడు షూటింగ్ చేసినప్పుడు ఐ షుడ్ ఆల్వేస్ వండర్ ఎప్పుడు ఎలా ఉండేది అప్పుడు, బికాజ్ వీ డోంట్ హ్యావ్ పిక్చర్, వీ డోంట్ హ్యావ్ అంత మెటీరియల్. ఐ షుడ్ ఆల్వేస్ వండర్ వాట్ ఫర్ అ గర్ల్ అలా డిస్గైజ్గా ఉండడం టు లివ్, బికాస్ ఫర్ మీ ఓన్లీ మై సెల్ఫ్ ఆ కాస్ట్యూమ్ వేస్తూ ఆ బాడీ సూట్ వేస్తూ దానిపైన అన్ని, అండ్ ఐ నో ఐమ్ యాక్టింగ్. జస్ట్ ఇమాజిన్ ఒక రియల్ లైఫ్లో అలా జీవించడం ఉండడం. అండ్ మేము విన్నది రుద్రమదేవికి అంతా మీరు గోల్డ్ వేసుకున్నారట. నేను అడిగాను వచ్చినప్పుడు, గోల్డ్ ఏది, ఇది నిజమైన గోల్డ్ కాదు, నిజమైన అనుష్కా అని అడిగారు. లేదండి, కిరీటం వేసుకుంటే గోల్డ్ ఇస్తారు. ఇది ఒరిజినల్ గోల్డే అంట, కానీ నీకే గిఫ్ట్ లాస్ట్లో అయితే. మీరు కిరీటం వేసుకుంటే దాంతోపాటు గోల్డ్ వస్తుంది, వదిలేండి. మొత్తం గెటప్ ఫుల్ గా రావాలి, కిరీటం ఉన్న ఇంకా జ్యువెలరీ ఇంకా చాలా ఉంది. బాగుమతిగా జయజమ్మగా మనం ఇన్ని చేసాం కదా, రుద్రమ దేవి చేత కిరీటం పెట్టించలేమా చెప్పండి, మీరు చివరిలో పెట్టించేద్దాం. లేదండి పాప, టోపీ పెట్టాలని, అదే కిరీటం పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు. నో నో, ఐ మై వదిలేద్దామా, ఎందుకంటే ఆల్రెడీ అంత కష్టాలు పడి దానిపైన కిరీటం కూడా చాలా హెవీగా ఉంది. చాలా పెద్ద థియేటర్ కి నేను కిరీటం పెట్టుకునే వెళ్ళాను, కానీ పైన తగులుతుంది తీసేయండి అన్నారు అప్పటి నుంచి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నా. సో మీ అడ్డాలోకి రావాలంటే కిరీటాన్ని తొలగించండి అన్నారు. ఓకే, లేదు లేదు, నాకు అప్పుడు మా అడ్డాలో రుద్రమ్మదేవి గారి ఏ గెటప్ కన్నా మనకి ఇబ్బంది లేదు, మీకు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. కానీ మీ సెట్ చాలా బాగుంది, మీ అడ్డా చాలా బాగుంది. అంటే ఆ ఇంటర్వెల్ గురించి నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సో మీరు థ్రిల్ ఫీల్ అవ్వాలంటే మీరు అడ్డాలో అడిగి పెట్టాల్సిందే. అయితే ఆ సెట్లో అక్కడికి మీరు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి, అవి చాలా 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 అంటే అలా కాస్త సీట్ నుంచి పక్క వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు కాస్త. అంత పైగా రుద్రమ్మదేవి గానే నిజంగా మాకు ఈ గెటప్ వేసుకోగానే ఇప్పుడు ఇలా అలంకరించుకుని రెడీ అవ్వగానే వీ కెన్ ఫీల్ జయజమ్మ అంటే, అది కూడా చూసాం కాబట్టి. ఓకే, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని చూసాం కాబట్టి జస్ట్ అట్లీస్ట్ మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ నీకు కూడా ఆబ్వియస్గా. అండ్ బాగుమతిగా ఐ థింక్ ఆ సెట్ మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఇచ్చిందా, సెట్ లోకి వెళ్ళిన తర్వాత ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి? నో, డెఫినెట్లీ. ఓకే, ఎప్పుడు ఐ ఫీల్ ఫర్ అ క్యారెక్టర్ సెట్ కానీ, ఫస్ట్ మెయిన్లీ ఫర్ అన్ యాక్టర్ కాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్ స్టైల్ అదన్నీ, దట్ విల్ సెట్ ద ఫస్ట్ క్యారెక్టరైజేషన్. సో దానిపైన సెట్ లోపలికి వెళ్ళినప్పుడు దా కాస్ట్యూమ్లో యూ క్యాన్ బికాస్ ఆ స్టోరీ యూ గెట్ మోర్ ఇన్ టు ద స్టోరీ, గెట్ మోర్ ఇన్ టు ద క్యారెక్టర్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. మీరు ఆ క్యారెక్టర్ని ఫర్ ద ఫస్ట్ టైం ప్లే చేస్తున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రిఫరెన్సెస్. జయజమ్మ అంటే ఇట్స్ ఫిక్టీషియస్ క్యారెక్టర్, ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఆహార్యం ఎలా ఉంటుంది అని తెలియదు. మై రిఫరెన్సెస్ ఫ్రమ్ శ్యామ్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, హీ వాజ్ వెరీ క్లియర్, అండ్ కోడరామ్ కృష్ణ గారు, బోత్ ఆఫ్ దెమ్ వెరీ క్లియర్ బట్ వాళ్ళ క్యారెక్టర్ ఎలా కావాలి అని. సో వీ టు కీప్ డూయింగ్ మేకప్ టెస్ట్, ఈసి లేదు కొంచెం దగ్గరకు ఉంది మళ్ళీ చేసి, లేదు ఇంకో బొట్టు కొంచెం పెద్దగా. సో శ్యామ్ గారు ఇస్ వెరీ క్లియర్ ఏం కావాలని, హీ నోస్ క్రిస్టల్ క్లియర్ దన్ క్యారెక్టర్స్. సో వీ జస్ట్ హ్యాడ్ టు డూ. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సెస్, కాస్ట్యూమ్ డిజైనర్స్. సో వాళ్ళు బ్రీఫింగ్ తీసుకునే బట్టలు చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫోటోషూట్స్ చూస్తూ ఉంటే అండ్ మీ ఐస్ కొన్ని కొన్ని ప్లేసెస్లో అంటే అక్కడ కూడా క్లోజ్ షాట్స్ వచ్చినప్పుడు ఐస్ అలానే పెట్టి ఉంచాలి, లేకపోతే ఆ లైటింగ్ పడుతూ ఉంటుంది, ఆ హెయిర్ మూమెంట్కి ఆ ఫ్యాన్ గాలి వస్తుంటుంది, రెప్ప వేయకూడదు.
సో ఇవన్నీ జరుగుతుంటుందా? చాలా కష్టమేమో అనిపిస్తుంది. టు మెయింటైన్ దట్ ఎక్స్ప్రెషన్ వితౌట్ దట్ వాస్ మై ఫస్ట్ దిస్ ఇస్ నథింగ్ అండి మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ దిస్ వాస్ జేజమ్మలో కోకోనట్ సీన్. కోకోనట్ సీన్ కొంచెం కూడా అది మోర్ దెన్ బ్లడ్ ఫాలింగ్ ఇప్పుడు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఎప్పుడైనా ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ సంథింగ్ ఐ కమ్ టు లైక్ థ్రోయింగ్ అట్ యూ ఇమీడియట్లీ యూ డూ దట్ సో అన్కాన్షియస్గానే అండ్ ఐ నో దట్ ఎవ్రీ షాట్లో దెర్ ఇస్ అ పర్సన్ హూస్ నా తల మీద కొడుతున్నారని తెలుసు. సో దట్ టుక్ అ లాంగ్ టైమ్ యాక్చువల్లీ బికాస్ నేను ఐ టు సిట్ లైక్ దట్ విత్ మై ఐస్ ఓపెన్ అండ్ దెన్ అది తెలిసిపోతుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది. సో యూజువల్లీ ఫర్ క్వైట్ అ ఫ్యూ టేక్స్ ఐ వుడ్ జస్ట్ గో లైక్ దట్. ఎంత మాత్రమే ఎంత ప్రిపేర్డ్ అయినా ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు జస్ట్ సిట్ లైక్ దిస్ నోయింగ్ సంథింగ్ ఇస్ గోయింగ్ టు హిట్ యువర్ హెడ్. Right. That was my most difficult experience. It was very difficult for me to keep it. Then after a few takes chesam, then it from jumping it came down to this. Then I thought, ala chestunte padta untundani. Then somehow we managed. And so, then when the blood is flowing to keep all that was easier compared to the coconut. Okay. So ee film lo alanti edanna kashtamaina unda chestapudu? Kashtamaina ante I'll say ఇప్పుడు అదన్నీ చేస్తూ చేస్తే ఐ గాట్ సడన్ అండర్స్టాండింగ్. మీన్స్ అరుంధతి బాహుబలి రుద్రమదేవి అన్నీ చేస్తూ ఐమ్ అండర్స్టాండింగ్ ద కైండ్ ఆఫ్ ఇప్పుడు గ్రీన్ మ్యాట్ కానీ ఆ ప్రొపెలర్ కానీ అన్ని ఐమ్ గాట్ యూస్ టు ఇట్. కానీ కష్టం అంటే ద సీన్స్ మీరు మూవీ చూసుంటే ఇట్స్ ద కైండ్ ఆఫ్ ఎక్కడో రివీల్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైమ్ దట్ గ్రాఫ్ హ్యాస్ టు గో ఇంపార్టెంట్ సీన్స్ చెప్పి చెప్పినట్టు. సో దే సో మెనీ థింగ్స్ అది చేస్తున్నప్పుడు హౌ టు పుల్ ఇట్ ఆఫ్ పుల్ చేయగలనా ఎక్కడైనా విల్ ఇట్ డ్రాప్ ఆల్ దోస్ ఫియర్స్. అండ్ మీ ఇంట్రడక్షన్ సీనే ఫస్ట్ ఆలోచించేలా చేస్తుంది ఏం జరిగింది అని అక్కడ నుంచి స్టోరీ. ఐ థింక్ ది స్క్రీన్ ప్లే ఇస్ ద వన్ అండ్ అశోక్ గారి నుంచి స్క్రీన్ ప్లే సూపర్ గా ఉంది ఫస్ట్. అండ్ ఇంకొక మాట, జయజమ్మ క్యారెక్టర్ ని క్రియేట్ చేయడంలోనే ఒక టాలెంట్ ఉంటుంది అంటే అది బాగా కనెక్ట్ అయ్యేలా. ఐ ఫీల్ ఇన్ దిస్ క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ ద స్క్రీన్ ప్లే అండ్ షీ ఇస్ అ నార్మల్ గర్ల్. చంచల్ ఇస్ అ నార్మల్ గర్ల్. అవును. అండ్ అది స్టోరీ అంతా ఓకే మనం ఇంకా డిస్కస్ చేయకూడదు. సో నార్మల్ గర్ల్ ఏం జరిగింది అనేది అవును. చెంచల భాగమతిగా ఎలా మారింది అనేది అండ్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ అండి వెదర్ ఇట్ ఇస్ అ దేవసేన వెదర్ ఇట్ ఇస్ జయజమ్మ వెదర్ రుద్రమదేవి చంచల ఎవ్రీ గర్ల్ హ్యాస్ ఆ షేడ్స్ వాళ్ళ లోపల. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సిట్యుయేషన్స్ ఎలా వస్తుంది లైఫ్లో ఆ సిట్యుయేషన్స్ పరంగా వి ఫైట్ బ్యాక్. మీ పేరు చంచల. మరి భాగమతి అన్నారు ఎవరి భాగమతి? అండ్ క్లైమాక్స్ పరంగా అంటే మామూలుగా ఇలాంటి స్టోరీ వేరే ఎవరైనా చేస్తుంటే క్లైమాక్స్ ఎలా ఉండేదో తెలియదు కానీ దీంట్లో మాత్రం అల్టిమేట్ ఉంటుంది. సో ఆ రివీలింగ్ అంతా కూడా వేసిన లాక్స్ అన్ని లాక్ ఓపెన్ చేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కడా పోకుండా ఓకే స్టోరీలో ఇదా అనేది తెలుస్తుంది. దట్స్ ద ఎఫర్ట్ ఆఫ్ ద లైక్ అశోక్ గారు లైక్ దట్స్ ద హోల్ థింగ్ ద స్క్రీన్ ప్లే ప్రమోద్ గారు వంశీ గారు ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ దట్ వాజ్ ద ఎఫర్ట్ టు ద బెస్ట్ దట్ వీ కెన్ బ్రింగ్ అవుట్ ఇన్ దట్ స్క్రీన్ ప్లే. అండ్ సీరియస్లీ చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలి అశోక్ గారు బికాస్ I told you, know, in previous interview, he's like super talented. Like multi-talented. మొట్టమొదటిసారిగా మీరు చేసిన ఇలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ అంటే జయజమ్మ అరుంధతి. తర్వాత నుంచి అవి కొంచెం కంటిన్యూ అవుతూ వచ్చాయి. మొదటిది కాబట్టి కష్టం అనిపించిందా? మిగతావి కూడా ఈక్వల్లీ కష్టం అనిపించింది? ఎవ్రీథింగ్ ఇస్ టఫ్ అండి. ఫస్ట్ అంటే అప్పుడు నేను విక్రమార్కుడు షూట్ చేసినప్పుడు అరుంధతి సైన్ చేశాను అప్పుడు. సో అప్పుడు ఇట్ వాజ్ ఈవెన్ మోర్ అంటే అప్పుడు నాకు ఇంకా మూవీస్ గురించి ఐఎమ్ నాట్ టెక్నికలీ ఆల్సో ఐఎమ్ లైక్ నో జీరో ఆన్ దట్ బట్ ఐ ఫీల్ ఎవ్రీ క్యారెక్టర్ యూ ప్లే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజ్. ఓకే. సో సినిమా గురించి మొత్తం మాట్లాడలేము కాబట్టి ట్రైలర్లో చూపించిన షార్ట్స్ గురించి మనం మాట్లాడదాం కొన్ని. సో ఆ కొట్టే సీన్ ఒకటి అండ్ మీ మళ్ళీ లాక్ వెళ్ళే సీన్ ఒకటి అండ్ అంటే మాకు దాంట్లో కొన్ని కనిపించకుండా మేనేజ్ చేయొచ్చు గ్రాఫిక్స్లో వాటిల్లో చూపించి బట్ అది లాగేటప్పుడు చేసేటప్పుడు మీకు ఉండే ఇబ్బంది అయితే అంతే ఉండుంటుందేమో కదా. ఫిజికల్ స్ట్రెయిన్ యా దేర్ ఇస్ దట్ బేసిక్ బట్ అందుకే వీ హ్యావ్ అ స్టంట్ మాస్టర్స్ యూ హ్యావ్ యువర్ కెమెరా డిపెండ్రు. సీ ఐ థింక్ ఇన్ సినిమా ద వర్స్ట్ బెస్ట్ థింగ్ ఇస్ దట్ ఏదైనా ఒక షార్ట్ ఇప్పుడు మనం బాహుబలి చేసినప్పుడు రాజమౌళి గారు ప్రతి ఒక్క షార్ట్ తనే ఫస్ట్ చేస్తారు. అవును. చేసి అయినా ఫస్ట్ చేసి కంఫర్ట్ ఎలా చూసి దెన్ హీ నో ఎగ్జాక్ట్లీ అండ్ దాని గురి యూనో పరంగా హీ మేక్స్ చేంజెస్ అండ్ ఆల్ దట్. సో ఇట్
ప్రతి మూవీ చేసినప్పుడు యూజువలీ ద స్టంట్ డైరెక్టర్ వాళ్ళందరూ ఆ ప్రికాషన్స్ తీసుకుంటారు. ద ఈ సీన్ని వాట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఎబిలిటీ టు షో, ఎక్కువ స్ట్రెంత్ ఇవ్వకుండా ఎలా చూపించని వాళ్ళు ఎఫర్ట్ పెడతారు, అదన్నీ మీరి ఇంకా ఉంటుంది కొంచెం. కానీ ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ నుంచే అంటే జేజమ్మగా భయపెట్టలేదు, పశుపతి కొంచెం భయపెట్టాడు, కానీ జేజమ్మ భయపెట్టలేదు. అవును కదా, రుద్రమదేవి కూడా ఇక్కడ ఉంటే బాగుండదు నా ఫీలింగ్. పశుపతి అప్పుడు పశుపతి జేజమ్మను వదిలేసి రుద్రమదేవి వెంట పడి రుద్రమదేవి భయపెట్టలేదు, కానీ భాగమతి మాత్రం బాగా భయపెట్టింది. క్రెడిట్ డెఫినెట్లీ టు ద క్యారెక్టర్. Okay. I always believe the more and more stronger a character it is, it becomes easier for a person to play. See, if like nobody came out, Andru Bhagmati Chanchala and Chepper, nobody was relating to me also in that point. So I feel the characterization is very strong, and all these characters, Andru, we are talking about movies which have touched people's heart, Rudramadevi Gani, Jay Jamma Gani, Devasena Gani, all that is because characterization is so strong. అండ్ పాటల పరంగా చూస్తే ఇందులో ఒకటే పాట వినిపిస్తుంది, మందార. అవును, నేను కూడా ఆలోచించింది ఏమిటంటే అసలు మీ అడ్డాలో ఇంకెక్కడ పాటలు ఫిక్స్ చేయడానికి లేదు, కంప్లీట్ గా స్టోరీ మీద రన్ అవుతూ ఉంటుంది. భయపెడతారు కానీ ఆవిడ ప్రయారిటీస్ వేరే కష్టం, ఆవిడ ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. అయితే భయపెడుతూ నవ్విస్తూ ఉన్నారు. అదర్ క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడదాం. మీరు కథను నడిపిస్తున్నా అండ్ మీకు సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడానికి, అంటే ఆడియన్స్ని అలాగే రుద్రమదేవి అందరినీ కూర్చోబెట్టడానికి ధనరాజు గారు చేసిన క్యారెక్టర్ చాలా వరకు వెరీ నైస్. అసలు అనుకోలేదు ఆయన ఇంతకు ముందు మేము. సీ ఆల్ ద క్యారెక్టర్స్ ఎలా చూస్తే దే హ్యావ్ దే ఓన్ యునీక్ స్ట్రెంగ్త్ అండి, వెదర్ ఇట్ ఇస్ శక్తి, వెదర్ ఇట్ ఇస్ జయరామ్ గారు, ఆశా శరత్ గారు, ధనరాజ్ గారు, ప్రభాస్ ఇన్ను గారు, ధనరాజ్ గారు డిఫరెంట్గా కనిపించారు. స్మాల్ కానీ ఆ కామెడీని ఇన్సర్ట్ చేసే విధానం చాలా బాగుంది. ఇప్పుడు అరుంధతిలో కానీ రుద్రమదేవిలో కానీ ఎక్కడా కామెడీ ఉండదు, కథ పరంగా ట్రూ టు ద సబ్జెక్ట్ అలా వెళ్ళిపోతుంది. బట్ దిస్ ఈస్ మోర్ దెన్ అ కామెడీ, వీవ్ షోడ్ పర్సనాలిటీ ఆఫ్ అ క్యారెక్టర్. ఇట్స్ వాళ్ళ పర్సనాలిటీ, ఇట్స్ నాట్ కామెడీ. ఇట్స్ జనరల్గా వెదర్ దే ఆర్ ఇఫ్ యూడ్ వాళ్ళు ధనరాజ్ క్యారెక్టర్ కానీ ప్రభాసీను క్యారెక్టర్ కానీ తీసి ఇప్పుడు భాగమతి బంగ్లు కదా ఎక్కడైనా వేరే పెడితే కూడా ఆ క్యారెక్టర్స్ అలాగే బిహేవ్ చేస్తారు. సో ఇట్ ఇస్ దే పర్సనాలిటీ, దే నాట్ ట్రైంగ్ టు బి ఫన్నీ. రైట్ రైట్. ఆ బంగ్లా లాంటి దాంట్లో నిజంగా క్రియేట్ చేసి మిమ్మల్ని ఒక్కరిని వదిలేస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వెన్ ఐ వెంట్ ఆన్ ద సెట్ ఇట్ ఇస్ సెట్లో అందరూ ఉంటారు, సో దట్స్ అ వెరీ ఇట్స్ నైస్. ఐ వాస్ ఫ్యాసినేటెడ్ బికాస్ మన ఒక కథ చెప్తున్నాం, ఆ కథలో ఈ సెట్ ఎంత పెద్ద మోస్ట్ ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని తెలుసు. అదన్నీ చూసినప్పుడు వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద వర్క్, వెరీ సీయింగ్ యాజ్ ఇన్ ఆ. అదే ఆ అన్నీ తీసేసి ఎవరైనా లేదు ఉండాలని చెప్పే ఉండు. అండ్ అలాగే సెట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అంటే నేను సెట్ని చూసినప్పుడు అనిపించింది, సెట్లోకి ఎంటర్ అవ్వగానే మీ పెద్ద పెద్ద ఫొటోస్ ఉంటే ముందు మీరు చూసుకోగానే ఎలా అనిపిస్తుంది ఆ రెడ్ కర్టెన్స్ మధ్యలో ఆ ఫ్రేమ్? అండ్ ఐ వాస్ ఎగ్జాక్ట్లీ ఐ వాస్ ఇన్ ఆన్, ఐ వాస్ లుకింగ్ అట్ ఎవ్రీథింగ్. ఐ వాస్ లైక్ టుక్ మీ సమ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్. ఐ వాస్ జస్ట్ లుకింగ్ త్రూ మోర్ దెన్ దట్ యాక్చువల్లీ ప్రతి ఒక్కరు, బికాస్ కొన్ని ప్లేసెస్లో మేము షూట్ కూడా చేయలేదు. దే సమ్ ప్లేసెస్ విచ్ హ్యావ్ సర్ డీటెయిలింగ్ బికాస్ విచ్ నాట్ రిక్వైర్డ్, బట్ ఆ డీటెయిలింగ్ అదన్నీ చూస్తే చాలా అవసరం. సో మచ్ జస్ట్ కెప్ లుకింగ్ అట్ ఇట్. కేవలం సెట్ చూడడానికే బయట అంటే ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చారు అంటే ఆ దాని గొప్పతనం అక్కడే అర్థమైపోతుంది రిలీజ్. నో, అండ్ యాక్చువల్లీ వాళ్ళందరూ షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఐ టు గో అండ్ కాల్ లైక్ అ టోర్ గైడ్, యూ హావ్ టు కమెంట్ సీ ద సెట్ ఒంటరిగా ఆడపిల్ల పడేశారు. అండ్ ఇది యూవీ క్రియేషన్లో రావడం వల్ల అంత ఖర్చు పెట్టి అంత పెద్ద సెట్ వేశారంటారా అప్ప? అంటే ఐ
See, it's not about now and day. 2012 లో నేను స్టోరీ ఉన్నాను. సో అట్ దట్ టైమ్ ఆల్సో ఇట్ వాస్ చాలా మంది చెప్తారు నో బాహుబలి తర్వాత నా ఇదని. బట్ అప్పుడు నేను చేసిన ఒక చిన్న మిస్టేక్, బికాస్ 2000 మిర్చి చేసిన తర్వాత యువి క్రియేషన్ ఆల్వేస్ వాంటెడ్ డూ సంథింగ్ న్యూ. అప్పుడు ఈ స్క్రిప్ట్ వచ్చింది అండ్ ఆ టైంలో థ్రిల్లర్ వాజ్ అప్పుడు మార్కెట్లో లేదు, ఇప్పుడు తమిళ్లో అనే ఎక్కువ వచ్చింది. సో అప్పుడు ఆ టైంలో మన ఇప్పుడు ఎలా షూట్ చేసేవో ద సేమ్ కాన్సెప్ట్ యువర్ షార్ట్ దట్ టైమ్. సో దే వర్ స్టిల్ అట్ దట్ పాయింట్ రెడీ టు డూ ఇట్ ఇన్ ది స్కేల్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ దే ఫెల్ట్ దే హ్యాడ్ దట్ విజన్ దట్ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అండ్ దే హ్యావ్ దట్ విజన్ ఏ స్క్రిప్ట్ అయినా అలా చూపించాలని. అండ్ బాగమతి రిలీజ్ అయిన తర్వాత సెట్ చూసి, బాగమతిని చెంచల్ని చూసి అండ్ మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నారు, ఫస్ట్ కాంప్లిమెంట్స్ ఏమొచ్చా మీకు? నో, డెఫినెట్లీ ఓవరాల్ ఇనిషియల్ ఎవరెవరు చూడలేదు దే కెప్ట్ మెసేజింగ్ సేయింగ్ దట్ నో టాక్ చాలా బాగుంది, నీ గురించి చాలా బాగుంది, కంగ్రాట్స్. పీపుల్ హూ వాచ్ ద మూవీ దే రియలీ లవ్ ద మూవీ. సో డెఫినెట్గా చెంచలాగా బాగమతిగా క్రెడిట్ టోటల్గా వెంటనే గుర్తొచ్చేది అనుష్క గారే, క్రెడిట్ మీకే వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని ఎలాగా అందరికీ డివైడ్ చేయాలనుకుంటున్నారు? వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దట్ క్రెడిట్? ఐ డెఫినెట్లీ ఫీల్, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఇట్ అ ఫిల్మ్ కెనాట్ బికాస్ వెన్ యూఆర్ ఆన్ సెట్ షూటింగ్ నో అప్పుడు తెలుస్తుంది. ఇఫ్ యూ ఎవర్ స్పెండ్ 2-3 days ఆర్ 1 week ఆన్ అ సెట్ మీకు తెలుస్తుంది. ఇఫ్ వన్స్ ఎనీ షార్ట్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్ దాని వెనకాల అన్ని చాలా టెక్నీషియన్స్ ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు రవి అండ్ సంతోష్ అండ్ తమిళ్ రైటర్స్ ఉన్నారు, వర్సెస్ ఇట్ విత్ అశోక్ గారు అండ్ వర్క్ ఆన్ ద తమిళ్ డైలాగ్స్ అండ్ ఆల్సో విచ్ ఇస్ సో మచ్ ఆఫ్ అ హెల్ప్ బికాస్ వీ డిడ్ తమిళ్ స్ట్రీట్. దెన్ మధి గారు ద విజువల్స్, ఫస్ట్ స్టార్టింగ్ విత్ సీ ఫర్ మీ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు మేకప్ రూమ్కి వెళ్తాను, మై మేకప్ ఆర్టిస్ట్, మై హెయిర్ డ్రెస్సర్, మై కాస్ట్యూమ్, మై అసిస్టెంట్స్, లాస్ట్ మినిట్లో ఫిక్సింగ్ థింగ్స్, మై కాస్ట్యూమ్ అసిస్టెంట్, వాళ్ళందరూ దే ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ అది చేయకుండా యూ కాంట్ గో అండ్ షూట్ ఫస్ట్. సో అక్కడ వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ యువర్ అదర్ టెక్నీషియన్స్, యూ హ్యావ్ యువర్ సౌండ్ రికార్డర్స్, యూ హ్యావ్ యువర్ light men, you have all like production valu, you know, there's such a big thing and all of them are working for this product. Maybe konni valke story telidu but vaal lekunda your day will not finish because that much of delay will happen. So I know end of the day the main technicians, whether it's camera, art department, direction department, actors, producer, and we all are the ones who are munduku vestam, we take the positive and the negative, it comes on us. But I want to thank all of them, prati oka technician, chaala mandi untaru light men konni mandu vaal paina ekte paina ne they come down only in the evening, you know, it's not a easy job for all of them. So first of all I want to congratulate all of them, prati okaru peru poyina who's worked for this movie and all the movies that we do, that congrats. Maamuluga bayapette horror cinemalu ante families andaru kalisi velladaniki koncham aalochistu untaru kani ikkada bhagmatiga chanchalaga anushka chesaru anna oka aanandam aa satisfaction veruga untundani andaru kalisi velutunnaru bhagmatiki. Yeah, because you know what, general ga mana horror because manaki ee genre lo pettalani teliyakunda horror thriller ni cheptunnam, but audience choose చూసిన తర్వాత దే రియలైజ్ అరే ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్, ఎక్కువ ఉంది, ది సో మచ్ మోర్ టు ఇట్, ఇట్స్ మోర్ ఎక్సైటింగ్ అని దే ఆర్ టేకింగ్ ద ఫ్యామిలీస్ అండ్ గోయింగ్. బికాస్ ఐ నో లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫస్ట్ వాళ్ళు అలోన్ వెళ్ళి చూశారు, దాని తర్వాత అరే లేదు నా వైఫ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళారు. అండ్ అలాగే మీకు డబ్బింగ్ చెప్పిన ఆవిడ కూడా క్రెడిట్, సౌమ్య, ఎవ్రీ టైం, ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఆవిడ చక్కగా సూపర్ గా ఆవిడ గొంతించారు. నో, మీ అండ్ సౌమ్య వి లైక్ in between we keep in touch. I feel that's a very very important, like those are the kind of people I want to bring them in the forefront because it's very important. And Soumya's nice, we've had a good travel, konni some of my very good projects, you know, we work together and our character ni inka better ga, she's her voice has made it, lifted it even more, so I have to always ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఇదేమన్నా పశువులు తొట్ట బాగమతి అడ్డ లెక్కలు తేలాలి, ఒక్కడిని పోనివ్వను.
భాగమతి చూస్తున్నప్పుడు నాకైతే ఆ ఇంటర్వెల్ అది చాలా చాలా నచ్చింది అక్కడ. సో మీకు స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు ఎక్కడ బాగా అనిపించింది, అండ్ డెఫినెట్గా స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు ఇంకా బాగా చేస్తుంటే బాగుండు అనేది ఏమన్నా అనిపిస్తుందా మీకు? చాలా బాగా చేసి ఫర్గెట్ ఆల్ దట్ బికాజ్ ఐ బిలీవ్ వాట్ హెస్ కమ్ అవుట్ వెల్ విల్ ఎనీవే ట్రాన్స్ఫార్మ్ వెల్ ఆన్ స్క్రీన్. వేర్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇస్ టు సర్చ్ ఫర్ వేర్ యూ వెంట్ రాంగ్ అండ్ ఇంప్రూవ్ దట్. అండ్ సో నేను ఐ ఆల్వేస్ ఎప్పుడైనా ఒక స్క్రీన్లో చూసినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ బి లుకింగ్ అట్ ఇస్. మీకు మీరే క్రిటిక్గా లేదా మీకు పర్టికులర్గా చెప్పే క్రిటిక్? వెరీ బిగ్ క్రిటిక్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ థింక్ ఐ షుడ్ లిటిల్ ఈజ్ ఆఫ్ ఆర్ ఫ్రంట్లో కొంచెం ఐ షుడ్ బి నైస్ టు మై సెల్ఫ్. ఇలాంటి భూత్ బంగ్లా ఊరు కోట ఉంటుంది. తేలిక తీసి పడేయడానికి అది భూత్ బంగ్లా కాదురా, భాగమతి బంగ్లా. భాగమతి ఆ గడికి రాని. తెలుగులో కానీ అటు తమిళ్లో కానీ కలెక్షన్ల పరంగా ఎక్కడ వీకెండ్ ఎలా ఉందో వీక్ డేస్ లో కూడా అలాగే ఉంది, ఎక్కడ ఎలాంటి తేడా లేదు. అడ్డాకి వెళ్ళామంటే సో అడ్డా మొత్తం నిండిపోయింది. ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అడ్డాకి వెళ్ళండి. ప్లీజ్ వెల్కమ్ టు భాగమతి అడ్డా. ఈసారి మేమిద్దరం ఇంకొక భాగమతితో కలిసి ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటుందా అంటే మళ్ళీ మీరు ఇలాంటి పాత్ర చేసే అవకాశం ఉందా అంటే పక్కన భాగమతిని కూడా తెచ్చుకుంటాం నెక్స్ట్ టైం? సీ నేను ఆనెస్ట్గా అరుంధ చేసినప్పుడు మళ్ళీ రుద్రమదేవి చేస్తాను అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇనిషియలీ గుణశేఖర్ గారు ఒక స్క్రిప్ట్ ఉంది ప్రిన్సెస్ థింగ్ అంటే నేను వద్దాను అను, ఐ డెంట్ వాంట్ టు డూ ఎనిథింగ్ లైక్ అరుంధతి. ఈ సైడ్ నో ఇట్స్ నాట్ లైక్ దట్ అండ్ వెన్ హీ టోల్డ్ ద స్టోరీ ఐ వాస్ లైక్ వావ్ అని. సో అది ప్లాన్ చేసింది కాదు, భాగమతి కూడా ప్లాన్ చేసింది కాదు. సో ఐ డోంట్ నో ఇలాంటి ఆపర్చునిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి, దానికి అన్నీ కుదిరి రావాలండి. ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ఉండాలి, మంచి డైరెక్టర్, మంచి స్క్రిప్ట్ టు బికాస్ ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసి టు రీచ్ అవుట్ టు సో మచ్ ఆడియన్స్ యూ నీడ్ అ రైట్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రుద్రమదేవి. ఇంకోసారి అడ్డాకి వెళ్ళిపోదామా? నీకు అడ్డాకి వెళ్ళాలి, టైం అవుతుంది. సో అడ్డాకి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ రాజ్యానికి కూడా వెళ్ళాలి కదా. మరి మీరు అడ్డాలో అడుగు పెట్టారా? పెట్టాలి కదా, భాగమతి అడ్డా ఇది పెట్టాల్సిందే. సో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత అడ్డా కూడా చూడాల్సిందే. సో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత 2.5 గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఈ అడ్డాకు వద్దామా అనిపిస్తూ ఉంటుంది. మేమైతే ఆ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాము, మరి మీరు కూడా చేయాలిగా, తొందరగా అడుగు పెట్టండి భాగమతి అడ్డాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. వెరీ స్వీట్. కోళంగి ప్రాంతాన్ని తన వేలి చివరలతో ఏలిన రాణిరా ఈ భాగమతి.